నా పేరు త్రివేణగిరి. వివాహమైన 3 మాసాల్లోనే శరీరం అంతా కుష్టు వచ్చింది. జీవితం నరకప్రాయమైంది. అరుణాచలంలో ఎవరో విభూతిస్వామి తగ్గిస్తారంటే వెళ్ళాను. తీరా వెళ్ళాక అంతా మోసమని తెలిసింది. ఇంతలో ఎవరో రమణ మహర్షి పేరు చెప్పారు. నేను ఆ పేరు వినడం అదే మొదటిసారి. మహర్షి అనుగ్రహంతో నీ రోగం పోతుంది అని కొందరన్నారు. నేను రమణాశ్రమంలోకి వెళ్ళి రమణులు ఉన్న హాల్లో ప్రవేశించబోయాను. ఒక ఆశ్రమ సేవకుడు నా వికృత ఆకారం చూసి అసహ్యంతో లోపలికి వెళ్లకుండా చెయ్యడ్డం పెట్టాడు. నేను పట్టలేని బాధతో నిరాశతో కిటికీలోంచి రమణుణ్ణి చూస్తూ ఉద్వేగంతో పెద్దగా ఏడ్చాను. నా దౌర్భాగ్యానికి నా ఏడుపు విని మహర్షి కిటికీలోంచి నా వైపు దయతో చూసి లోపలకు రమ్మని సైగ చేశారు. నేను నమస్కరిస్తూ ఏడుస్తూ వెళ్ళి మహర్షి 2 కాళ్ల మీద పడిపోయాను. మహర్షి కరుణతో నన్ను లేవనెత్తి నా శరీరమంతా చేతులతో తడిమి విభూతి ఇచ్చారు. అక్కడ ఉన్న భక్తులు, నీవు అదృష్టవంతుడవు, మహర్షి ఎవరినీ తాకరు, ఎవరికీ విభూతి ఇవ్వరు అన్నారు. నిజంగా నేను అదృష్టవంతుణ్ణే. 3 నెలల్లో నా రోగం మాయమైపోయింది. ఏమిచ్చి మహర్షి రుణం తీర్చుకోగలను నేను? ఇప్పుడు పిల్లాపాపలతో సుఖంగా ఉన్నాను. మహర్షి అనుగ్రహం ఎవరి మీద ఎప్పుడు ఎలా పడుతుందో ఎవ్వరూ చెప్పలేరు.